కావలి నియోజకవర్గంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని గతంలో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. రాబోతున్న థర్డ్ వేవ్ ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి ప్రాణహాని జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఇందులో భాగంగా శుక్రవారం నుండి సాయంత్రం 5 గంటలకు షాపులన్నీ మూసివేయడానికి కావలి నియోజకవర్గం వ్యాపారస్తులందరూ సహకరించాలని ఆయన అన్నారు. కావలి పట్టణ ప్రజలు బయట తిరిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తప్పనిసరిగా మాస్క్ ధరించాలి అన్నారు. ఈరోజు కావలి నియోజకవర్గంలో అదేవిధంగా కావలి రెవెన్యూ పరిధిలో కూడా ఈ కోవిడ్ నమస్కారం. అందులో ఈరోజు నివారణలో భాగంగా ఈరోజు కావలి వ్యాపారస్తులంతా నియోజకవర్గంలో గతంలో కావలి రెవెన్యూ పరిధిలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పాజిటివ్ సాయమం కొద్ది జాగ్రత్తగా అప్రమత్తం అవుతున్నాయి. కాబట్టి మన కావలు ఇప్పటి నివారణలో భాగంగా ఈరోజు వేవుకి వ్యాపారస్తులంతా కూడా మనం కొద్ది ప్రికాషన్స్ గతంలో కాబట్టి సెకండ్ వేవ్ మా వస్తువులు అత్యంతంగా సాయంకాలం సాయం ఉండాలి. కాబట్టి కావలు ఇప్పటి నుంచే మీరు కూడా మూడు అనౌన్స్మెంట్ వేవుకి ఏదైనా అప్రమత్తం చేయండి. కొద్ది ప్రికాషన్ ఇప్పుడే థర్డ్ వేవ్ కాబట్టి మన ప్రాణాలు స్వచ్ఛందంగా సాయంకాలం వచ్చి 5 నుంచి ఉదయం దాకా దానికి అనుగుణంగా ఈరోజు వెడి ఉన్నాము. మన ఆర్డీఓ మీరు కూడా కొద్ది అనౌన్స్ నాయక్ కాదు తెలియజేయండి. కాదు అప్పుడే మనం థర్డ్ వేవ్ నుంచి వాడి కాదు మన ప్రాణాన్ని కాపాడేదండి. ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది ఉదయం 6 గంటల దాకా ఓకే చేస్తాం పెట్టారు అన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఈరోజు కర్ఫ్యూ అమగని ఫ్రైడే నుంచి అమలు చేయాలని సాయంకాలం 6 గంటల కాబట్టి 5 గంటల కూడా అప్రమత్తంగా బయట ఉదయం 6 గంటల దాకా మాస్క్ తప్పనిసరిగా ధరించి నిర్ణయం తీసుకుంటామని ఉంటే ఆ పరిస్థితి అమగని ఫ్రైడే నుంచి అమలు చేయాలని ఉంటుందని డెసిషన్ తీసుకుంటాం. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి ఎంతో అనేక కుటుంబాలు కూడా మంచిది చాలా మంది వాడు అనేది కూడా చాలా భయంకర. కాబట్టి మన ప్రాణాగారి బాధ్యత ప్రాణాలు కావచ్చు అనేక కుటుంబాలు కూడా కావాల్సి బాధ్యత చాలా మంది కాబట్టి అడుగుతున్నారు. మన ప్రాణాగండి కాబట్టి మన ప్రాణాన్ని కాపాడుకోవాలి కూడా దీనికి బాధ్యత అధికారులు కావచ్చు కూడా కావాల్సి కాబట్టి మన ప్రాణాలను కాపాడుకునేదాన్ని ఈరోజు వస్తుందని అడుగుతున్నారు. కాబట్టి దీనికి ఈ కప్పు ఏంది కరోనా.